మున్సిపల్ పీఠం తమదేనని, ఎన్నికల్లో కారు దూసుకుపోతుందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. రెబల్స్ అందరూ పార్టీతో కలిసి రావాలని ఆయన కోరారు. తనకు ఎవరితోనూ పోటీ లేదని, కొల్లాపూర్ అభివృద్ధి తన ధ్యేయమని అంటున్న బీరంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేళ కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ రెబల్కి మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు విచిత్రమైన పరిస్థితి నెలకొనడానికి కారణం ఏమంటారు? అసలు విచిత్రం ఏం లేదండి. విచిత్రం అని మీడియా సృష్టి తప్ప ఇక్కడ విచిత్రం ఏం లేదు. విచిత్రం ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేమందరం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకు ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. అక్కడక్కడ కొందరు అసంతృప్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దు. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించండి. ఎవరన్నా ఇప్పటికి కూడా మీరు దయచేసి మీ యొక్క అభ్యర్థిత్వం ఇవన్నీ బంద్ చేసుకొని పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇదంతా రాజకీయ ఎన్నికలప్పుడు ఇవన్నీ సహజం కదండి. అంటే అసంతృప్తులను బుజ్జగించడంలో, టీఆర్ఎస్లో ఉన్నటువంటి పాత కొత్త నేతల్ని కలపకపోవడంలో మీరు విఫలమయ్యారు అని చెప్పేసి అవతల వర్గం విమర్శిస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు అందరినీ కలుపుకొని మేము ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 2001 జెండా ఎగరేసిన వాళ్ళకు కూడా ఈరోజు పిలిచి మేము టికెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాం. పాత మొదటి నుంచి పనిచేసిన వాళ్ళని అందరిని గౌరవిస్తూ ఉన్నాం. చాలా వరకు ఏదైతే కొందరుందో అందరు సాటిస్ఫై చేయలేరు కదండి. కొందరికి అసంతృప్తి అనేది ప్రతి దగ్గర ఉంటుంది. ఇది కామన్ అంతే. అంటే కొల్లాపూర్ మున్సిపాలిటీలో కారు దూసుకుపోతుందా, సింహం గర్జిస్తుందా? కారు 200 స్పీడ్తో పోతుంది, సింహము అడవిలోకి పోతుంది. సింహం జనావాసాల మధ్యలో సింహం ఉండదండి. సింహం జూలో బోన్లన్న ఉండాలి, లేకుంటే అడవిలన్న ఉండాలి. జనావాసాల మధ్యలో ఉంటే ప్రజలను పిక్క తింటారు సింహం. కాబట్టి ఇంతకుముందుకే తరిమేశారు. కొందరు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు తిన్నింటి వాసాలు లెక్క పెడతా ఉన్నారు. అంటే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తమ అభ్యర్థులను గెలిపించుకొని కొల్లాపూర్లో తమ సత్తా చాటుకొని పైచేయి సాధించాలని చెప్పేసి జూపల్లి కృష్ణారావు గారు భావిస్తున్నారు. ఒకవేళ అతను గెలిచి మళ్ళీ టీఆర్ఎస్లో కొనసాగితే మీ పరిస్థితి ఏంటి? మీరు అసలు అంటే ఊహాజనితమైనటువంటి ప్రశ్న ఇవన్నీ. అవి ఏవి జరగవు. 20కి 20 సీట్లు మేము గెలవబోతున్నాం, గెలుస్తాం అంతే. అంటే నిన్న అధిష్టానం వద్దకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా వివరించారు మీరు కేటీఆర్ దగ్గర. సో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళ మీద ఏమన్నా వేటుపడే అవకాశం ఉందంటారా? నేను కేటీఆర్ గారిని కలిసినప్పుడు మేము ఒకటే సమస్య చేసినాం. నాకు కావాల్సినటువంటి సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం గురించి స్పష్టమైన ఎప్పుడు చేద్దామనే ఆలోచన అడిగాము. దాన్ని ఏప్రిల్లో మనం ఫౌండేషన్ వేద్దాము. కొల్లాపూర్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకి రమ్మని చెప్పి ఆహ్వానించడానికి వెళ్ళడం జరిగింది. థాయిలాండ్ ప్రైమ్ డిప్యూటీ పిఎం రావడంతో వారు రాలేకపోతున్నారు. అదే దానికోసం వెళ్ళాం తప్ప ఈ ఎన్నికల గురించి చర్చించడానికి వెళ్ళాం అనేది అదొక ఇలా ప్రచారం ఎలా జరుగుతుంది అనేది ఒకటి మన డిస్కస్ చేస్తే ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలు ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, కొల్లాపూర్ ప్రజలు బ్రహ్మరథం పట్టబోతూ ఉన్నారు. 25 రోజు మీరే చెప్తారండి. మొత్తం మీద కొల్లాపూర్ రాజకీయాలు రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగానే ఉన్నాయని చెప్పొచ్చు. మాకెవరు పోటీ కాదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొంటున్నారు. పార్టీ అధిష్టానము ఎలా నిర్ణయం తీసుకుందో అందుకు తగ్గట్లే తాము పనిచేస్తున్నామని చెప్పేసి, భవిష్యత్తులో కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడే తాముంటామని, అక్కడ ఉన్నటువంటి రెబల్స్ను ప్రోత్సహించే నేతలే గీత దాటారని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సీనుతో హైమాద్, ఎన్టీవీ కొల్లాపూర్ నుంచి.